नमस्ते, वेलकम टू रौनक एम्ब्रॉयडरी। रौनक एम्ब्रॉयडरी मशीन ट्यूटोरियल इन तेलुगु की मी अंदर की स्वागत। ई रोज नेन मीकु मिशन लो बॉबिन दारु पैकी कनिपिस्ते अदे एला सेटिंग चेसुकोवाली दानी संबंधी नेन मीकु चेप्तानु। अंटे मीरु मिशन रन चेसिनप्पुडु కింద దారమేము పైకి కనిపిస్తుంది, బాబిన్ దారం పైకి కనిపిస్తే మీరు ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు చూడండి, దీని పేరు బాబిన్ కేస్ అంటారు, దీన్ని బాబిన్ కేస్ అంటాము. ఓకే, దీన్ని బాబిన్ కేస్ అంటాము, దీన్ని బాబిన్ అంటాము. ఈ బాబిన్లో పెట్టిన దారము మీకు క్లాత్ పైన కనిపిస్తే మీరు దాన్ని సెట్టింగ్ ఎలా చేసుకోవాలి, మీకు ఆ కింద దారం బయటికి కనిపించదు, ఆ సెట్టింగ్ నేను మీకు చెప్తాను. చూడండి, ద బాబిన్ కేస్. బాబిన్ కేస్లో ఇలాంటి రెండు స్క్రూ ఉంటుంది, ఇక్కడ చిన్నది ఒకటి పెద్దది ఒకటి, రెండు స్క్రూలు ఉంటుంది. సో ఈ రెండు స్క్రూలో మనకి సెట్టింగ్ ఇందులోనే మనం చేసుకోవాలి. ఇవి పెద్ద స్క్రూ ఉన్నాయి కదండి, పెద్ద స్క్రూ చూడండి, పెద్ద స్క్రూ ఉన్నాయి కదండి, ఈ పెద్ద స్క్రూ, ఈ పెద్ద స్క్రూని మనం టైట్ చేసుకోవాలి. ఇందుకు చూడండి, పెద్ద స్క్రూ, పెద్ద స్క్రూని టైట్ చేయాలంటే ఇంకొక బాబిన్ కేసు మనకి అవసరం పడుతుంది, లేదంటే చిన్న స్క్రూ డ్రైవరు ఈ స్క్రూని టైట్ చేసుకోవడానికి ఒక స్క్రూ డ్రైవరు నీడిల్ స్క్రూ డ్రైవర్లు కూడా మనం టైట్ చేసుకోవచ్చు, నీడిల్ స్క్రూ డ్రైవర్లు కూడా మనం టైట్ చేసుకోవచ్చు. కానీ నీడిల్ స్క్రూ డ్రైవర్లో ఇవే అంత సన్నంగా నీడిల్ స్క్రూ డ్రైవర్ ఉండదు కాబట్టి నేను ఇంకొక బాబిన్ని ఉపయోగం చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇంకొక బాబిన్ ఇలా పెడతాను, చూడండి ఇంకొక బాబిన్ కేసుని. ఇదిగోండి, చూసుకోండి, ఇంకొక బాబిన్ కేసు ఇలా పెట్టి ఇలాగ మనం తిప్పితే టైట్ అవుతుంది, ఇలా తిప్పితే లూజ్ అవుతుంది. అంటే మన బాబిన్ దారం బయటికి వస్తుందంటే మనం టైట్ చేయాలి. ఒకవేళ బాబిన్ దారం టైట్గా ఉన్నాయంటే మీకు ఫినిషింగ్ సరిగా రావట్లేదు అంటే దీనికి లూజ్ చేయాలి. లూజ్ చేయాలంటే పైకి తిప్పాలి, టైట్ చేయాలంటే కిందికి తిప్పాలి. అంటే లూజ్ చేయాలంటే రైట్ సైడ్ తిప్పాలి, టైట్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి. సో మనకి బాబిన్ దారము పైకి కనిపిస్తే మనం టైట్ చేయాలి. అదే మీరు బాబిన్ దారం టైట్గా ఉన్నాయనుకోండి, దారం ఆటోమేటిక్ తిగుతున్నాయి అలాంటివి ఉన్నప్పుడు బాబిన్ దారం కొద్దిగా లూజ్ చేయాలి. సో బాబిన్ దారం ఒకటే టైట్ చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. దీనికి కూడా సెకండ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, టెన్షన్. ఇదిగోండి చూడండి, టెన్షన్. ఇప్పుడు బాబిన్ దారం మీరు టైట్ చేశారు, సో ఈ కింద దారము మీకు ఇప్పుడు బాబిన్ దారం మీడియం టైట్లో ఉన్నాయి, చూపిస్తాను ఒక నిమిషం. ఇప్పుడు బాబిన్ పెట్టాను, బాబిన్ పెట్టిన తర్వాత ఇక్కడ ఇక్కడ బాబిన్ పెట్టేశాను చూడండి, ఇలాగా బాబిన్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత బాబిన్ దారం నేను ఇప్పుడు చేతిలో లాగి చూస్తున్నాను, నాకు మీడియం టైట్లో ఉన్నాయి, అయినా సరే నాకు బాబిన్ దారం పైకి కనిపిస్తున్నాయి. సో అప్పుడు ఈ స్క్రూని మీరు టైట్ చేయకూడదు. నేను చిన్న స్క్రూ పెద్ద స్క్రూ చెప్పాను కదా, ఈ స్క్రూని అప్పుడు మీరు టైట్ చేయకూడదు. అప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ టెన్షన్ ఉన్నాయి కదా, మీరు ఏ నెంబర్ ఒకటి నెంబర్ నీడిల్ వాడుతున్నారంటే ఇదే కొద్దిగా ఇక్కడ లూజ్ చేయాలి. పైకి తిప్పితే లూజ్ అవుతుంది, ఇదే కొద్దిగా తిప్పండి, ఇదే కొద్దిగా తిప్పండి, పైది కూడా కొద్దిగా తిప్పండి. ఇంకా టాప్లో ఉన్నాయి కదా, అది కూడా కొద్దిగా తిప్పండి, లూజ్ చేసి కొద్దిగా చూడండి. లూజ్ చేసి చూశాక మీకు ఫినిషింగ్ కరెక్ట్గానే వస్తున్నాయి, బాబిన్ దారం రావట్లేదంటే అలాగ ఉంచేయండి, లేదు అలా కుదరలేదంటే మీరు బాబిన్ దారంని రెండు స్క్రూ ఉన్నాయి కదా మీరు అదే టైట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బాబిన్ దారం టైట్ చేసుకుని, బాబిన్ దారం టైట్ చేసుకుని మీరు చూడండి, ఆ పెద్ద స్క్రూని టైట్ చేసేస్తే మీకు ఇంకా బాబిన్ దారం బయటికి కనిపించదు. ఈ ప్రాబ్లం ఒకటే మీకు ప్రతి మిషన్కి చాలా ముందు ఫేస్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ ప్రాబ్లము వీడియో తీసి పంపిస్తున్నాను. ఇంకొక నెక్స్ట్ ప్రాబ్లము చాలామందికి కామన్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చూడండి, నీడిల్ పొజిషన్ ఎర్రర్ చాలామందికి ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే మీరు రన్ చేస్తూ ఇలాగా నీడిల్ మార్చినప్పుడు 1, 2, 3 ఏదైనా నీడిల్ మార్చినప్పుడు మీకు నీడిల్ పొజిషన్ ఎర్రర్ వస్తుంది. సో ఈ నీడిల్ పొజిషన్ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, దీన్ని ఇప్పుడు మీరు మిషన్ రన్ చేస్తే రన్ అవ్వదు, ఎర్రర్ హాఫ్ రిటర్న్ ఎర్రర్ అని వస్తుంది, ఈ టైప్లో వస్తే మీరు చూడండి ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది చూడండి,
ఇలాగ ఒక నీడిల్ బాక్స్ ఉంటుంది, ఇది కలర్ చేంజ్ బాక్స్ అంటారు దీన్ని. కలర్ చేంజ్ బాక్స్లోనే ఒకటే లైట్ వెలుగుతుంది, మీరు సరిగా చూడండి. కలర్ చేంజ్ బాక్స్ని ఇక్కడ ఒక లైట్ వెలుగుతున్నాయి, నేను మీకు దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, కలర్ చేంజ్ బాక్స్లో ఒక లైట్ వెలుగుతున్నాయి. ఓకే అండి, ఇక్కడ రెండు లైట్ రావాలి. రెండు లైట్ వస్తేనే మీకు ఇక్కడ నీడిల్ పొజిషన్ ఎర్రర్ అని ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ఒక లైట్ వెలుగుతున్నాయి కదా, మనం రెండు లైట్ పెట్టాలంటే ఏం చేయాలి? మనకి ఒక స్పానర్ అవసరం ఉంటుంది. నా దగ్గర స్పానర్ ఉన్నాయి, మీ దగ్గర స్పానర్ లేకపోతే కట్టింగ్ బ్లేడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. స్పానర్ని దీని రైట్ సైడ్లో ఈ మోటార్ ఉన్నాయి చూడండి, మోటార్ ఎదురుగా ఒక నట్టుబుల్ టైప్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇలా పెట్టుకోవాలి, పెట్టుకుని మనం తిప్పాలి, తిప్పి ఇక్కడ చూసుకోవాలి. ఒక లైట్ వెలుగుతున్నాయి కదా, చిన్నగా అలా తిప్పాలి, తిప్పి చూసుకోవాలి. ఒక లైట్ వెలుగుతున్నాయి, దీన్ని తిప్పి మనం రెండు లైట్ వచ్చే వరకు మనం తిప్పాలి. చూడండి, ఒక లైట్ వచ్చింది, రెండు లైట్ కూడా పోయింది, ఇంకా తిప్పుతున్నాను. ఇప్పుడు చూడండి, టూ లైట్ వచ్చింది. టూ లైట్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నీడిల్ పొజిషన్ ఎర్రర్ ఉన్నాయి కదా, అలా వచ్చింది కదా. ఇప్పుడు మానిటర్లో ఎంఓఆర్జి బటన్ ప్రెస్ చేయాలి, ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. సో ఇక్కడ ఎంఓఆర్జి ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను నీడిల్ మార్చాను, వన్ నెంబర్ నొక్కాను చూడండి, వన్ నెంబర్ చేంజ్ అవుతుంది, టూ నొక్కాను టూ చేంజ్ అవుతుంది. అక్కడ కూడా రెండు లైట్లు ఉన్నాయి. సో మీకు హాఫ్ రిటర్న్ ఎర్రర్, నీడిల్ పొజిషన్ ఎర్రర్ ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే నేను మీకు చెప్పిన ట్రిక్ చేయండి, మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటే నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్ వాళ్ళకి షేర్ చేయండి. ఇది యూజ్ఫుల్గా ఉంటే, ఇంకా ఏదైనా మీకు దీనికి సంబంధించి మీకు డౌట్ ఉంటే నాకు చెప్పండి, నేను దానికి సంబంధించి వీడియో తీసి పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.